రైతు సంఘాలని ఎందుకు ఇన్వాల్వ్ చేయాలని నేను అంటున్నానంటే, మా వెలుగొండ ప్రాజెక్టు వరకే తీసుకుంటే నాకున్నటువంటి ప్రత్యక్ష అనుభవం చెప్తున్నాను. శ్రీరామకృష్ణయ్య గారు ఎన్టీఆర్ గవర్నమెంట్లో ఆయనకి సలహాదారుడుగా ఉండేవారు ఈ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి. ఆ టైంలోనే ఆయన ఈ గుంటూరు జిల్లాలో పుట్టినా కానీ అనంతపురం జిల్లాతో అనుబంధం ఎక్కువ తనకి, అందుకే అనంతపురంలో ఆయన విగ్రహం కూడా ఉంటుంది ఇప్పటికీ. ఆయన శ్రీరామకృష్ణయ్య గారు ఆ రోజుల్లోనే ఎన్టీఆర్ టైంలోనే గోదావరి తుంగభద్ర లింక్ కెనాల్ అనేటటువంటి పేరుతోటి ఒక అధ్యయనం చేసి ఆయన ఒక నివేదికని గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. ఆయనకి అనంతపురం జిల్లా అనేది తుంగభద్ర బేసిన్లో ఉంటుంది. యాక్చువల్గా పెన్నా తుంగభద్ర కలిపి ఉంటాయిలేండి. అందుకని ఆయన తుంగభద్రకు నీళ్లు తీసుకెళ్తేనే, గోదావరి నీళ్లు తీసుకెళ్తేనే మీకు అనంతపురం రైతులకి రైతాంగం కష్టాలన్నీ కూడా కడతెరవన్న ఉద్దేశంతో వారి కష్టాలన్నీ కూడా దగ్గరుండి చూసినటువంటి మనిషిగా ఆయన ఆ రోజుల్లోనే వ్యయ ప్రయాసాలు కోర్చి సమగ్రమైన నివేదిక ఇచ్చారు. దురదృష్టవశాత్తు ఆ నివేదిక ఈరోజు ప్రభుత్వాల దగ్గర లేదు, కానీ మా దగ్గర ఉంది. అంటే వెదిరి వెంకటరెడ్డి గారి దగ్గర ఉన్నది. ఈయన రిటైర్డ్ సిఇ, ఎలక్ట్రికల్ రిటైర్డ్ సిఇ అయినా కానీ ఈ వెదిరి వెంకటరెడ్డి గారు పూర్తిగా ఈ గోదావరి కృష్ణ అనుసంధానం మీద ఎవరెవరు ఎటువంటి నివేదికలు తయారు చేశారు, శ్రీరామకృష్ణ గారు తయారు చేసిన దాన్ని మళ్ళా దాన్ని స్వర్గీయ నాగేశ్వరరావు గారు అని చెప్పేసి ఒక ఇంజనీర్ ఉన్నారు, ఆయన ఇచ్చినటువంటి నివేదిక రెండు కలిపి ఒక సమగ్రమైన నివేదిక ఈరోజు వెదిరి వెంకటరెడ్డి గారి దగ్గర, వారి అబ్బాయి అయినటువంటి శ్రీరామ్ గారి దగ్గర ఉంది. శ్రీరామ్ అంటే కూడాను ఎవరో కాదు, ఈరోజు బీజేపీ గవర్నమెంట్ వచ్చిన కానివ్వండి, సెంట్రల్ వాటర్ ఇరిగేషన్ మినిస్టర్కి గౌరవ సలహాదారుడిగా ఉంటూ మన తెలుగువాడిగా రాజస్థాన్ యొక్క కరువుని పారదోలినటువంటి ఒక మన గొప్ప వ్యక్తి, మన సమకాలికుడు ఆయన దగ్గర వారిద్దరు కలిసి, తండ్రి కొడుకులు కలిసి సమగ్రమైన నివేదిక, వారు సొంత ఖర్చుతోటి ఎంతో ప్రయాసాలు కోర్చి చక్కటి నివేదికను తయారు చేశారు. వారు ఇప్పుడు ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం ఇంజనీర్లలో వారు రారు, వారి కిందికి రారు. మరి ఆ నివేదిక ఇంజనీర్ల దగ్గరికి ఎలా వెళ్ళాలి? నిజానికి ఆ నివేదిక కనుక వీళ్ళ దగ్గరికి వస్తే వీరి పని చాలా తేలికవుతుంది. కాబట్టి అది దీంతో పాటుగా నేను చెప్పాలనుకున్న ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, మా వెలుగొండ ప్రాజెక్టుకు వచ్చేటప్పటికి శ్రీరామకృష్ణ గారి కృషితో అది సాకారం అయినప్పటికీ, అది ఒక టైంలో అది వైండప్ చేసే స్టేజ్లో అక్కడ ఉన్నటువంటి ఒక రఘుపతి ఇంజనీర్ గారు మా కేవి సుబ్బారెడ్డి గారికి కబురు చేస్తే, ఆయన 1942లో బ్రిటిష్ వారి టైంలో రూపొందించబడినటువంటి నివేదిక, ఈరోజు ఉన్నటువంటి టన్నెల్ ఏదైతే రాజశేఖర రెడ్డి గారి టైంలో ప్రారంభించబడి కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు టైంలో నత్తనడక నడుస్తూ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో యుద్ధ ప్రాతిపదికన పూర్తి కాబోతున్నటువంటి ఈ ప్రాజెక్ట్, అసలు ఆ ప్రాంతానికి నీళ్ళు వస్తాయని ఆ రైతులు కానీ ఎవరు కూడా కానీ కళ్ళు అనుకున్నటువంటి ప్రాజెక్టు, ఆ నివేదిక ఒక కేవి సుబ్బారెడ్డి గారు 1940 ఆయన ఈ ప్రాజెక్టు పైన పోరాటం చేస్తూ ఉన్న మనిషి కాబట్టి 1942లో బ్రిటిష్ వారి టైంలో రూపొందించబడ్డటువంటి టన్నెల్ ప్రపోజల్ అనేది ఆయన తీసుకొచ్చి ఏపీ గవర్నమెంట్కి ఇవ్వటము, ఆ కన్సర్న్ ఇంజనీర్లకి ఇవ్వటము, ఆ తర్వాత అది ఒక ప్రణాళికగా రూపాంతరం చెందటం, ఈరోజు మాకు ఆ కళ సాకారం కావటం జరిగింది. అంటే ఇక్కడ నా పాయింట్ ఆ రోజు ఆ ఇంజనీర్లకు సంబంధం లేదు, ఇంజనీర్ల దగ్గర ఆ నివేదిక లేదు, కానీ ఆ రోజు ఉన్నటువంటి కాకర్ల కర్ణం వారణాసి కృష్ణమూర్తి గారి దగ్గర ఉన్న నివేదికని తీసుకొని కేవి సుబ్బారెడ్డి గారికి ప్రభుత్వానికి సమర్పించటం అలా సాకారం అయింది. లేకపోతే మాకు వచ్చేది కాదు కదా. అలా ఈరోజు ప్రభుత్వం ఇటువంటి ఒక మిషన్ లాగా ఒక సత్సంకల్పంతో ప్రజల్ని విభజన కోరుకున్న టైంలో మనం తెలుగువారిగా విడిపోదాం, అన్నదమ్ముల్లా కలిసి ఉందాం అని చెప్పేసి ఏదైతే ఒక స్లోగన్లా తీసుకొచ్చారో కేసీఆర్ గారు, ఈరోజు ఆ స్లోగను నిజరూపానికి రూపాంతరంగా సంతరించుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇవన్నీ కూడా రైతులు అటు మీకు రాయలసీమ రైతులు, తెలంగాణ రైతులు అందరూ కూడాను సంతోషపడేటటువంటి కార్యక్రమానికి
నిబద్ధతోటి కృషి చేస్తున్నటువంటి ఇంజనీర్లకి ఖచ్చితంగా స్థానికంగా ఉండేటువంటి రైతు సంఘాల నాయకులు ఉపయోగపడతారు. ఈ సమగ్రమైనటువంటి నివేదికలకి సమగ్రమైన చక్కటి లోపభూయిష్టం కానటువంటి సమగ్ర స్వరూపాన్ని సంతరించుకుంటానికి ఇది చక్కటి విధానం అనేది నా భావన.